శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యోమ కార్తీక మాసం సందర్భంగా శివానందలహరి స్తోత్రం నుంచి ఆదిశంకరాచార్యవారితే చెప్పబడినటువంటి శివానందలహరి స్తోత్రం నుంచి కొన్ని శివ సంబంధమైన విషయాలు మనస్సుని శివుడి మీద ఏ విధంగా లగ్నం చేసుకుని ఉండాలి అనేటటువంటి తత్వాన్ని శివుడు మనస్సులో ఉన్నట్లయితే ఇతరత్ర విషయాలన్నీ కూడా మనసుకి వెళ్ళవు అనేటటువంటి విధానాన్ని మనము తెలుగు వన్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాము ఈరోజు ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాము సంధ్యారం భవిజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం ఆదిశంకరాచార్యుల వారు శివానందలహరి సౌందర్లహరి స్తోత్రాన్ని మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి శ్రీశైల క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక క్షేత్రం అన్నమాట ఆ మల్లికార్జునుడి దగ్గర చేశారు ఆయన సాయంత్రంలోను సాయంత్రం సమయంలోను శివుడు అమ్మవారు కూడాను నృత్యం చేస్తూ ఉంటారు తాండవం చేస్తూ ఉంటారు చిదంబరంలో ఆ విషయాన్ని మనస్సులో తలచుకుంటూ బయటికి వస్తున్నారట ఆ శ్రీశైల క్షేత్రంలో బయటకు వస్తుంటేనూ ఆయనకి ఏం కనిపించిందిట వేదాలకు శిరస్సులైనటువంటి ఉపనిషత్తులు వేదాలకి శిరస్సులు ఉపనిషత్తులు అంటే వేదాలలో ఇంకా ఏమన్నా సందేహాలు వస్తే అవన్నీ ఉపనిషత్తులు అనమాట ఆ ఉపనిషత్తుల్లో వర్ణించబడినది ప్రేమతో కూడినటువంటి బ్రహ్మలాంబాదేవి మనోహరంగా కనిపించిందిట కనిపించి ఎలా ఉందిట ఆవిడ అక్కడ ఒక స్థాణువులాగా ఒక మధ్య చెట్టు కనిపిస్తే దాని చుట్టూ అల్లుకుపోయినట్లుగా ఉన్నటువంటి ఆ తీగ అమ్మవారిలాగా కనిపించిందట అంటే కదలకండా ఎప్పుడు ఒకచోటే ఉండేటటువంటి ఈశ్వరుడు ఆయన్ని ఎప్పుడు పట్టుకుని ఆరాధించేటటువంటి అమ్మవారు కూడా ఆయనకి కనిపించి ఆ ఈశ్వరుణ్ణి ఈ ఆలింగనం చేసుకుందా అన్నట్లుగా అదే భావనతోటి ఆయన చూడగలిగారట అటువంటి శ్రీ శ్రీశైల క్షేత్రం మనకి దగ్గరగా ఉండడం మనం చేసుకున్నటువంటి పుణ్యము భ్రమరాంబాదేవి అమ్మవారు ఎప్పుడు కూడా ఆవిడ ఆ భ్రమరంలాగా తిరుగుతూనే ఉంటుంది అందరి చుట్టూను అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నవాళ్ళు అనేక మంది ఆ అమ్మవారి గురించి చెప్తూ ఉంటారు ఆ శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని ఒక్కసారి మనం స్మరించుకుని నమస్కరించుకున్నా చాలు ఎన్ని జన్మల నుంచో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా చక్కగా గాలికి వెళ్ళిపోయినటువంటి చిన్న పుల్లల్లాగా వెళ్ళిపోతాయి దర్భల్లాగా ఎగిరిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు అక్కడ మల్లికార్జునుని ఆలింగనం చేసుకున్నట్లుగా ఆవిడ కనిపించింది తీగ రూపాలు బృంగీఛానటనోత్కటర గ్రాహి మాధవ ఆహ్లాదో నాదయతో మహాసితవపు పంచేషు నాచాదృత సత్పక్షస్సు మనో సపున స పునసాక్షాన్మదీయో మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసి విభుహు అక్కడ భృంగీశ్వరుడు ఆయన ఇష్టానుసారం నాట్యం చేస్తున్నాడు అన్నట్లుగా ఉందిట అంటే ఆనందంతో ఈశ్వరుణ్ణి చూశాను అన్నాను ఆనందంతో గజాసురుడికి అహంకారాన్ని అణిచినవాడు మోహిని రూపం ధరించిన మాధవుడు చాలా ఆహ్లాదంగా ఓంకార ఓంకారనాదంతో కూడిన వాడై శ్వేతక శరీరుడై మన్మధుని చేత ఆరాధించబడినవాడై దేవతలను సంరక్షించిన వాడై శ్రీశైలంలో ఆ భ్రమరాంభతో కలిసినటువంటి ఆ మనోహరమైనటువంటి ఈశ్వరుణ్ణి నేను ధ్యానం చేస్తున్నాను అంటున్నారు ఈ భృంగి ఏం చేస్తా అట్ట ఈశ్వరుణ్ణి ఒక్కనే ఆరాధిస్తాట అమ్మవారి జోలికి వెళ్ళట ఆవిడ రోజు అనుకునేదిట ఏమిటి వచ్చి ఆయనకే నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు నన్ను పక్కనే ఉన్నాను వదిలేసేసి ఇలా చూస్తున్నాడు ఏంటని ఆవిడకొక అనుమానం బయలుదేరింది ఒక రోజున ఏం చేస్తుంటే ఈ భృంగు వచ్చేటప్పటికీ ఆయనతో కలిసిపోయి అర్ధనాథీశ్వరుడుగా ఉంది ఉండేటప్పటికి ఈయన ఏం చేసేట నా విభాగంలోంచి ఈశ్వరుడికి ఒకడికి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయేట వెళ్ళిపోయేసరికి ఆవిడ కోపం వచ్చింది ఏమిటి పక్కన ఉన్న నేను ఎందుకు పనికిరానా అని చెప్పేసి శపించి నీ కాళ్ళకు అసలు శక్తి లేకుండా అయిపోవాలి నువ్వు ఇలా చేస్తావా అని చెప్పించింది చెప్పి చెప్పించేటప్పటికప్పుడు ఈశ్వరుడు పిల్లవాడు ఏదో నా మీద ప్రేమ కొద్దీ చేశాడనుకొని వాళ్ళు అనచ్చ అని అడిగారట అడిగే అప్పుడు మూడవ కాలు ఒకటి ఈ రెండిట్లకన్నా శక్తివంతమైన కాలుని ప్రసాదిస్తారు అంటే ఇక్కడ భృంగి చేసింది తప్పు అమ్మవారు ఆయన అనా అనచ్చ ఇవన్నీ సందేహాలు మనకు కలుగుతాయి ఇక్కడ అది కాదు వాళ్ళిద్దరూ వేరు కాదు ఇద్దరు ఒకటే అన్న విషయాన్ని మనకు చెప్పడం కోసం తెలియజేస్తున్నారు కానీ అది వేరే ఉద్దేశం కాదనమాట అయితే ఇంకా ఏం చెప్తున్నారు కారుణ్యామృతవర్షిణీం ఘనవిప ఘనవిపత్మచ్చిదాకర్మటం విద్యా సస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యం ఇచ్చాకృతి నృత్య భక్తిమయూరమద్రియం మండలం శంభో నీలకంధర సదాత్వం మే మనశ్చాతక ఈ చాతక పక్షిలాగాను చాతక పక్షి ఏం చేస్తుంది వర్షపు నీరు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే ఈ మనస్సు ఏమవుతుందట ఎటువంటి విపత్తుల్లో ఉన్నటువంటి మనన్నైనా రక్షించడం కోసం ఈశ్వరుడు కోసం ఎరు ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట ఆ ఎదురు చూసే విధానం ఎలా ఉంటుంది అంటే బ్రహ్మానంద అనుభవాన్ని అనుభవిస్తున్నట్లుగా ఈశ్వర ఎప్పుడు నా కేసు నువ్వు కృపగలుగుతావయ్యా కృపగా చూస్తావయ్యా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంది నువ్వు కైలాస పర్వతంలో ఉంటావు నీ భక్తులందరూ కూడా వాళ్ళ నీ భక్తులందరి ఎదుట కూడా నువ్వు నాట్యం చేస్తూ ఉంటావు అప్పుడు నీ జటాజుటం కదులుతూ ఉంటుందయ్యా ఆ నీలకందరుడువి నువ్వు నీలమేఘుడివి అటువంటిని నిన్ను ఎప్పుడు నా మనసు ఆలోచిస్తూ ఉంటుంది నీ దగ్గరికి ఎప్పుడు చేరుతానా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది నా మనసులో ఇటువంటి ఆలోచనలు తప్ప ఇతరత్ర ఏమీ రాకుండా ఆ ఉండేటట్లుగా నా మనసుకి చెప్పవయ్యా అని చెప్తున్నారు ఈ మనసు తత్వం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉంటుంది యవనం కేసు ఆలోచిస్తూ ఉంటుంది ధనం కేసు ఆలోచిస్తూ ఉంటుంది ఒకళ్ళు పొగడడం కేసు ఆలోచిస్తూ ఉంటుంది సుఖపడడం కోసం ఆలోచిస్తూ ఉంటుంది అటువంటి ఆ తత్వాన్ని ఆ మనసుకి అలవాటు చేయకుండా కాస్త చూడవయ్యా అని చెప్పి అడుగుతున్నారనమాట శంకర్లు కాతే కాంత ధనగత చింత తవ నాస్తిని అంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవి తరణే నౌక అని చెప్తున్నారు ఇది ఏం చేస్తుంటాయి సంసార జీవితంలో చాలామంది ఎంత అమాయకంగా పడి కొట్టుకుపోతూ ఉంటారు పడి కొట్టుకుపోతూ ఉంటే ఒక వ్యక్తి చనిపోయాక వాడి కార్యక్రమాలన్నీ అయిపోయాక ఇంకా కొన్నాళ్ళకి మనం కూడా అలాగే అయిపోతాం కదా అన్న జ్ఞానం లేదు మనం కూడా వెళ్ళిపోతాం కదా ఆ జ్ఞానం లేకుండా ఇంకా ఉన్నంతకాలం ఏదో మనం అనుభవించేసేయాలి ఈ శరీరం వచ్చింది కర్మల్ని అనుభవించడానికి కాదు ఇదేదో చాలా అందమైంది ఇదేదో చాలా ఆకర్షణీయమైంది దీన్ని చాలా గొప్పగా అందరికీ చూపించాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి తత్వంతో కొట్టుకుపోతూ ఉంటారయ్యా అటువంటప్పుడు డబ్బు దీన్ని కాపాడదు భార్య పిల్లలు కాపాడరు నీ సమయం అయిపోగానే అది ఏం చేస్తుందయ్యా అంటే నేను తీసుకువెళ్ళిపోతుంది ఈ జీవుడిలోంచి నువ్వు వెళ్ళిపోతావు బయటికి వెళ్ళిపోతే శివం కాస్తా ఏమవుతుంది శవం అయిపోతుంది అయిపోతే కొడుకులు కానీ ధనం కానీ ఇతరత్న నీతో ఉండేటటువంటి వాళ్ళు ఎవ్వరూ కానీ నీతో రారు ఇదంతా కేవలం నీ అజ్ఞానం నీ అజ్ఞానంతో నువ్వేం చేస్తున్నావంటే నా భార్య శాశ్వతం నా పిల్లల శాశ్వతం ఈ ధనం శాశ్వతం అనుకుంటున్నారు నువ్వు ఏదైతే ధనం దానం చేస్తావో ఆ ధనమే నీ వెంట వస్తుందయ్యా మిగతా అవేమీ కూడా నీతోటి రావు సృష్టిలో మనిషి మనిషి తప్ప ఏ ఒక్క జీవి కూడా తరతరాలకు సరిపడా పోగు చేయదు చూడండి మీరు ఒక పక్షి ఒక నాలుగు రోజుల్లోనో ఐదు రోజుల్లోనో గుడ్లు పెడుతుంది అనగా ఏం చేస్తుందంటే ఒక గూడును అల్లుకోవడం మొదలు పెడుతుంది ఇంతకు ముందంత దాంతో ఆ గూడు ఉండదు అప్పుడు అది ఆ గుడ్లను పెట్టడం కోసం ఆ గుడును ఏర్పాటు చేసుకుంటుంది ఎప్పుడైతే గుడ్లను పెట్టి ఆ గుడ్లు పొదిగి రెక్కలు వచ్చి వెళ్ళిపోతున్నాయో అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉండదు అలాగే ఎగరటం వచ్చిన పక్షి కూడా వెళ్ళిపోతుంది ఒక్క మనిషి మాత్రం జ్ఞానం లేక తరతరాలకి సరిపడ దాచాలి అనేటటువంటి తపనతోటి కోరికలతోటి ఎప్పటికీ ఇదే శాశ్వతము అనేటటువంటి నిష్టతోటి నీ మనస్సుని నీ మీద నిలబెట్టుకోలేక ఈ విధంగా తిరుగుతున్నారయ్యా అని చెప్పేసి చెప్తున్నారు ఈరోజు కొన్ని శివ సంబంధమైన విషయాలు తెలుసుకున్నాము రేపు మరి కొన్ని విషయాలను మాట్లాడుకుందాము శ్రీ నమ శ్రీ గురుభ్యో నమ